ಮಾಡಿ ಮಪ್ಪ ಮೋರಿಯಾಕಾಯ್ತು ನಾಸ್ತಾತ ಅಲ್ಲಾಹುಮ್ಮ ಸಲ್ಲಿ ಅಲಾ ಅಲಾ ಸಯ್ಯಿದ್ನಾ ಮೌಲಾನಾ ಮಹಮ್ಮದೀನ್. నాతో యుద్ధానికి నీవు చాలవరా, పేరు చెప్పి శరణు కొరరా. నేనొక్కటే అడుతా ఉన్నాను, తెట్టే తిలకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందని అడుగుతా ఉన్నాను. కత్తితో కాదురా, కంటి చూపుతో కంటే వస్తా. సీతకొట్టే సరే ఇవ్వబోయ్ సిగ్గేస్తుందండి. ఆ రోజుల్లో మరి మిమిక్రీ అనేది ఎవరికీ తెలియదు. ఒక స్కూల్ టీచర్గా ఉంటూ ఉద్యోగం చక్కగా చేసుకోక ఈ మిమిక్రీ కళని నమ్ముకుని ఆయన ధైర్యం చేసి రిస్క్ తీసుకుని ఉద్యోగానికి రిజైన్ చేశారు. అనేక కార్యక్రమాలు దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. మిమిక్రీ అనేది ఒక చక్కని లలిత కళ రైట్ అనుకరణ అనేది అది ఈ చతుషష్ఠి శాస్త్రాల్లో కళల్లో 64 కళల్లో ఇది ఒకటి అని ఆయన రుజువు చేసి చూపించారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనే కాకుండా చివరికి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన కార్యక్రమాలు చేసి శభాష్ అనిపించారు. ఆయన వేణుమాధవ్ గారిని అనుసరిస్తే చాలు, ఎటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు అక్కర్లేదు, అంతటి మహోన్నత వ్యక్తిత్వం వేణుమాధవ్ గారిది. నానా పాటేకర్ గారిని అడిగారు, ఏ హిందూ కా ఖూన్ ఆర్ ఏ ముసల్మాన్ కా ఖూన్ సాలా బతా ఇస్మే హిందూ కా కౌన్ సా ఆర్ ముసల్మాన్ కా కౌన్ సా బతా బనానే వాలే ఇస్మే ఫరక్ నే కియా తో తూ కౌన్ హోతా హై ఫరక్ కర్నే వాలా ఏ కలం వాలి భాయ్ ఠీక్ కహతీ హై ఇస్కీ కడ్వీ సచ్చీ బాతే తుమ్హారే ఖోప్డే మే నహీ ఘుస్తే కిస్నే కిస్కో మారా హా కిస్నే కిస్కో జలాయా సాలా కల్ తక్ హమ్ ఏక్ దూసరే కీ త్యోహార్ మే షరీక్ హోతే థే ఏక్ దూసరే కా సుఖ దుఃఖ్ బాంటే థే అప్నే టకలే పే గణపతి లేకే కాయకు జాతా థా పానీ మే గణపతి బప్పా మోరియా కాయకు నాచతా థా అల్లాహుమ్మ సల్లి అలా అలా సయ్యిద్నా మౌలానా మహమ్మదీన్ వాలాలే సయ్యిద్నా మౌలానా మహమ్మదీన్ బారిక్ వసల్లీమ్ ఏ దూస్ సిర్ఫ్ తేరే కో కిస్నే సిఖాయా అబ్ చంద్ కా దరో కీ సాజిష్ మే అప్నా భాయిచారా కో తు దఫనానా చాహతా హై హా స్వరానికి ఒక రూపం ఇస్తే, ధ్వని అనుకరణకి ఒక మానుష రూపం ఇస్తే అది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా నేరళ్ళ వేణుమాధవ్ గారిలాగా ఉంటుందనేదే నా భావన. అందుకే నాకు తెలిసి అంటే ఇది ఆయనని సంస్మరించుకునే సభగా ఉన్నప్పటికీ ఆయన వేసిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కర్తవ్య బోధని కర్తవ్య ప్రతిజ్ఞని చేసే సభగానే నేను భావిస్తున్నాను. హే బాలక, మెచ్చినానురా, నన్నే కదిలించిన నీవు నీ వేరము నేత్రోత్సముగా ఉన్నావు. ఓ మొత్తానికి ధైర్యం చేసి ఎదురుపెట్టి నిలబడ్డావు, నాకు పరమోత్సాహం రా. హే బాలక, నీ కోపం రూపం ముద్దులు అలుగుతున్నాయి, నాతో యుద్ధానికి నీవు చాలవరా, పేరు చెప్పి శరణు కోరరా. నా వాడు పోతావు శరణ కోరి మతివాలే, నీవు ఒక వీరుడువేనా, నీ చేతనే శరణ అనిపిస్తా చూడు. ఎంత దెబ్బ కొట్టినావురా, కానీ ఎలానో దిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాలక. చేతులు రాకగా చేతకాగని చెప్పు, లేని పెద్దకు మీద వేసుకుని నన్ను బాలకనక సరిపోదు, చూపించిన ప్రతాపం. నీవెంత కవ్వించినా నీ మీద కనికరం కలుగుతుంది, కానీ కసి రేగడం లేదురా బాలక. మాదా ఈ ఔదిత్యం కూడదని బుద్ధి చెప్పి పేరైనా చెప్పి నీ కుమారు రక్షించుకో. అర్ధరాత్రి కూడానండి నాకు ఆశ్చర్యం వేసేది, ఏదో ఒక డైలాగు చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. ఏమిటండి ఇప్పుడు అంటే ఆయన చెప్పిన మాట, ఏ టైంలో అయినా సరే ఈ డైలాగ్ చెప్పమని ఎవరైనా అడిగితే టక్కుని చెప్పేటట్లు ఉండాలి. అదే ఆ డైలాగా అని యోచించుకోకూడదు, అలా రావాలి. అందుకు నాకు ఇప్పుడు మెలకు వచ్చింది, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. యా టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, హే కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇది నీ చిలిపి మాటలతో వలప చూపులతో చింతకుని ఎన్న రాకంతో నా అసలు ఆకాశంలో విక్రంపచేసావు. నా గుండెలో నిండుగా ఉంటావని నా జీవితాన్ని పండుగను చేస్తావనే ఒకనాడు నా చేతిలో చేసి ప్రమాణం చేశావు. ప్రాణసమంగా ప్రేమించే నన్ను నా పవిత్ర ప్రేమను మరచు నీకు. ఇది సోహన్ బాబు గారు, థ్యాంక్ యూ. ఓకే, చెట్టే చిరకమ్మ అమ్మ కొట్టిందా, నేనొక్కటే ఆడుతా ఉన్నాను,
చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందని అడుగుతా ఉన్నాను. చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే చెట్టే చిలకమ్మ తోటకెళ్ళింది, తోటకెళ్ళి ఒక పండ తెచ్చుకుంది, కోట్లో పెట్టింది, గుటుక్కున మింగింది. ఆ రకంగా ముందు పోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. జయ తెలుగుదేశం, జయ జన్మభూమి, కొట్టండి తెలుగు తమ్ముళ్ళ చప్పట్లు. ప్రపంచంలో ఇలాంటి కళాకారులు లేరు, ఇక ముందు రారు. ఎందుకు అని అంటే వేణుమాధవ్ గారు తెలుగులో ప్రదర్శన చేయగలరు. తెలుగు భాషకు సంబంధించిన కవులు కళాకారులు రచయితలు వీళ్ళందరినీ అలంకరించగలరు. తమిళ భాషకు సంబంధించిన వచ్చి వాళ్ళని చేయగలరు, హిందీ భాషకు సంబంధించిన వాళ్ళని చేయగలరు, ఆంగ్ల భాషకు సంబంధించి కూడా తీసుకుని ఎవరినైనా సరే ఇమిటేట్ చేయగలరు. కానీ ఏ ఇతర భాషల వాళ్ళు తెలుగు వాళ్ళని కానీ ఇంకో భాష వాళ్ళు కానీ ఇమిటేట్ చేయగా మనకు చూడలేదు, ఇక ముందు చూడం. సునీల్ గారు బాహుబలి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? సునీల్ గారు ఇక్కడికి వచ్చి ఆయన బాడీ లాంగ్వేజ్ తో బాహుబలి డైలాగ్ సునీల్ గారు చెప్తే ఎప్పుడు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు, నన్ను పెద్ద ఎదవలా సోతున్నాయ, ఎప్పుడు మామూలుగా చూసే వీళ్ళు నన్ను పెద్ద ఎదవలా సోతున్నారా, ఒరే కట్టప్ప గుండె ఎక్కడ కొట్టించవరా, బలం ఉన్నగా ఉంది.